ఆర్ఎస్ లో కొలకు బిఫామ్ గుబులు పట్టుకుంది ఇప్పటిదాకా నూట తొమ్మిది మందికి బీ ఫామ్ ఇచ్చిన గులాబీ బాస్ ఇవాళ మరికొందరికి బీఫామ్లు ఇవ్వనున్నారు అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం తాజా సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అలంపూర్లో అబ్రహాం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది నర్సాపూర్ నియోజకవర్గానికి కేసీఆర్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అలాగే నాంపల్లి గోషామహల్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన కూడా పెండింగ్ లోనే ఉంది దాంతో అభ్యర్థులు ఆశావహులు అయోమయంలో ఉన్నారు లో కొందరు నేతలకు పట్టుకుంది మందికి గులాబీ బాస్ ఇచ్చారు ఇవాళ మరికొందరికి ఫామ్ ఇవ్వనున్నారు అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం తాజా సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అలంపూర్లో అబ్రహాం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది నర్సాపూర్ నియోజకవర్గానికి కేసీఆర్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అలాగే నాంపల్లి గోషమహల్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన కూడా పెండింగ్లోనే ఉంది దాంతో అభ్యర్థులు ఆశావహులు అయోమయంలో ఉన్నారు

బీఫాములు తీసుకుని వారు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారు ఆ గుబులు అయితే మొదలైందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే వారు ఉదయం నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం దాకా కూడా వాళ్ళు అంటే ప్రగతి భవన్ నుంచి కాలు వస్తుంది ఖచ్చితంగా బీ వెళ్ళి బీఫామ్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఆశించారు అయితే ఇంతవరకు కూడా వాళ్ళకి సమాచారం అందలేదని కూడా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఇద్దరు మాత్రమే అటు నర్సాపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి సుమిత లక్ష్మారెడ్డి యాక్చువల్గా ఆ టికెట్ని అయితే మొదటిగా కేసీఆర్ ప్రకటించలేదు కానీ తర్వాత అయితే ఆమెకి టికెట్ కన్ఫామ్ అవుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి దాని భాగంగా నర్సాపూర్ టికెట్ సునీత లక్ష్మారెడ్డికి ఇస్తారు సో అని చెప్పేసి కూడా అందరు భావించారు అయితే ఆమె కూడా మొదటి నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఆ నర్సాపూర్ నుంచి టికెట్ తీసుకొని పోటీ స్టేషన్కి కూడా ఆమె సిద్ధమైంది ఇప్పటికే తన అనుచరులు కూడా అక్కడ ఉన్నటువంటి నర్సాపూర్లో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది కానీ ఆమె మాత్రమే అక్కడ హైదరాబాద్లోనే ఉండుకుంటూ ఆ కేసీఆర్ నుంచి బీఫామ్ తీసుకొని నేరుగా నర్సాపూర్ వెళ్ళి అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భావిస్తుంది కానీ ఇంతవరకు అయితే ఆమెకి ప్రగతి భవన్ నుంచి కూడా ఎటువంటి కాల్ రాలేదు ఆమె కూడా కొంత నిరాశ ఎదురైనట్టు కూడా మనం చెప్పవచ్చు అయితే చివరి నిమిషంలో నర్సాపూర్ టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా కొంత అంటే ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు అంటే కొందరు అంటే మాకు టికెట్ వస్తుందని మాకు మాకు వస్తుందంటే మాకు అని చెప్పేసి కూడా కొందరు భావిస్తున్నారు సో చూడాలి ఎవరికి ఆ టికెట్ ఫైనల్ అవుతుందా ఏంటి అనేది కానీ కాకపోతే ఎవరి ప్రయత్నాల్లో వారు చేస్తూ ఉన్నారు ప్రయత్నాల్లో భాగంగా ఒకరు కేటీఆర్ సైడ్ నుంచి మరొకరు ఆ సీఎంకి దగ్గర ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంత ప్రయత్నాలు అయితే తీవ్రతం చే అంటే కొంత ఎక్కువ చేసుకుంటున్నారు అంటే తొందరగా బిఫామ్ తీసుకుంటే సమయం కూడా తక్కువగా ఉన్నది కాబట్టి నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని చూసుకుందామని చెప్పేసి కూడా భావిస్తున్నారు కానీ ఇంతవరకు అయితే ఆ టికెట్ ఇంకా దానిపై కూడా కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు చూడాలి మరి ఈరోజు తీసుకుంటాడా మరి రేపు తీసుకుంటాడా ఎప్పుడు తీసుకుంటాడని కూడా మనకు అదే అదేవిధంగా ముఖ్యంగా ఆలపూ ఆలంపూర్ తీసుకున్నట్టయితే ఆలంపూర్ ఖచ్చితంగా అక్కడ అభ్యర్థిని మార్చాల్సిందని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది పట్టుబడుతున్నారు సో దానిలో భాగంగా ఖచ్చితంగా అక్కడైతే మాత్రం ఈసారి ఖచ్చితంగా అంటే ఒకవేళ నర్సాపూర్ టికెట్ సునీత లక్ష్మణారెడ్డికి ఇచ్చిన ఒకవేళ ఇస్తే మాత్రము ఒకేగా అంటే ఒకవేళ ఇచ్చినా కూడా ఆలంపూర్ టికెట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే అబ్రహం మార్చే కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాము వారం రోజుల క్రితం కూడా అతను నేరుగా ఇక్కడికి తెలంగాణ భవన్కి వచ్చారు కేటీఆర్ని కలసేందుకు ప్రయత్నం చేశారు అనే అతనికి ఒక విన వినతి పత్రం కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు ఆ సమయంలో కేటీఆర్ కూడా అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు ఆ కూడా మనం చూసాము సో దానిలో భాగంగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆలంపూర్ టికెట్ కూడా ఈసారి కొంత మార్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఘోషమాల్ రేఖ గోషమాల్ టికెట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు చూడాలి మరి గోషమాల్ టికెట్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఎంఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా లేకపోతే అభ్యర్థిని అనేది కూడా తెలియాల్సింది ఏదేమైనా సరే ఈరోజు సాయంత్రమో లేకపోతే రేపు కానీ ఈ మూడు టికెట్ల విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది రేఖ సైదుల్ విధంగా ఇప్పుడు బీజేపీ మొదటి లిస్ట్ అయితే విడుదల చేసింది రెండో జాబితాకి సిద్ధమవుతోంది కాంగ్రెస్ కూడా రేపు రెండో లిస్టు ను ప్రకటించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరు గంపగుత్తగా బీఫామ్లు ఇవ్వకుండా కొన్ని కొన్ని ఆచితూచి అయితే వ్యవహరిస్తున్న సందర్భం బీఆర్ఎస్ పరిస్థితి ఉంది సో అటు ఆ లిస్టులకు సంబంధించి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ లిస్టులకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ జాప్యానికి సంబంధించి బీ జాప్యానికి సంబంధించి ఈ రెండు అంశాలకి లింక్ ఉందా అనుకోవచ్చా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైతే అవతల బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరిని ప్రకటన చేస్తారో చేసి చూసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు కూడా మన సమాచారం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మరోవైపు ఇంకా సెకండ్ విడత కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేసే అభ్యర్థులను బట్టి కూడా కొందరు ఎవరైతే ఆశాహోళులు ఉంటారో ఆశాహోళకి టికెట్ దక్కకపోతే ఒకవేళ వారు తిరిగి గెలిచే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళని తీసుకొని మరోసారి ఆ బీఆర్ఎస్ నుంచి వాళ్ళు టికెట్ బీఫామ్ తీసుకొని అక్కడ పోటీ చేసే కనిపిస్తుంది సో దానిలో భాగంగానే ఇంత లేట్ చేస్తున్నట్టు కూడా మన సమాచారం ఉంటుంది చూడాలి మరి ఇప్పుడు రెండు పార్టీ నుంచి ఆ సెకండ్ విడత ఆ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు దానిలో భాగంగా ఒకవేళ ఇప్పటికే మనకు సమాచారం ఉంటున్న బట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లేదో రేపు వాళ్ళు సెకండ్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా బీజేపీ కూడా సెకండ్ లిస్ట్ విడుదల చేస్తే మాత్రం దాన్ని బట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడైతే బీఫార్మ్లు ఇవ్వలేదో ఆ క్యాండిడేట్స్ని బట్టి వీళ్ళకి టికెట్ బీఫామ్ ఇవ్వాలా లేకపోతే అక్కడ ఎవరు ఏ అంటే అభ్యర్థిని ఒకవేళ వ్యతిరేకత ఉంటే మాత్రమో దాన్ని బట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అయినా చూస్తారు ఎందుకంటే ఇప్పుడే చూసాం మనము చాలా వరకు అయితే సిట్టింగ్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది సో దానిలో భాగంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అక్కడ నుంచి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది అడ్డుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళే అక్కడే పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో దానివల్ల ఆ పార్టీ కూడా కొంత రిపోర్ట్ తీసుకుంటుంది ఎప్పటికప్పుడు సో దానిలో భాగంగానే రూములు కూడా ఏర్పాటు చేసుకున్నారు సో చూడాలి ఆ రెండు ఆ లిస్టు సెకండ్ లిస్టు విడుదలైన తర్వాత వీళ్ళు బిఆర్ఎస్ నుంచి కూడా టికెట్లు వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎవరికి ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది రేఖ రైట్ సైదులు బిఆర్ఎస్ ఎప్పుడైతే ఫస్ట్ లిస్టు విడుదల చేసిందో మొత్తం ఒకేసారి కూడా అభ్యర్థులను అయితే ప్రకటించింది ఒక్క నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టి మిగతా స్థానాలన్నీ కూడా ప్రకటించేసింది అంటే ఈ అభ్యర్థుల విషయంలో ఎవరైతే అసంతృప్తికి గురయ్యారో వారంతా వేరే పార్టీకి మారిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఒకవేళ ఈ టికెట్ల ఈ బీ ఫామ్ సంబంధించి ఒకవేళ టికెట్స్ రాకపోతే అసంతృప్తులు కూడా ఇంకా పెరిగి మళ్ళీ వేరే పార్టీలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ అసంతృప్తులను ఏ విధంగా బుజగించే పనిలో ఉంది బిఆర్ఎస్ ఎస్ రేఖ వస్తుందంగా మీరు అన్నది నిజమే ఎందుకంటే అసంతృప్తులు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఎందుకంటే మంది ఆ టికెట్ ఆశించారు ఎందుకంటే సిట్టింగులకి చాలా వరకు మారుస్తారని అని చెప్పేసి కూడా అందరూ భావించారు కానీ ఆ కేసీఆర్ అయితే అన్యోయ్యంగా చాలా నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా సిట్టింగులకి దాదాపుగా ఒక నైన్టీ తొంభై శాతం పైగా కూడా అతను ఆ సిట్టింగ్లకి కేటాయించారు కాబట్టి ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళందరూ కూడా పార్టీని విడిపోతున్నట్టుగా కూడా వాళ్ళు పార్టీ వర్గా సమాచారం ఇచ్చారు కొంతమంది బుజ్జగించే ప్రయత్నం చేశారు కొంతమంది ఎంత బుజ్జగించినా వెనకపోయేసరికి వాళ్ళు వేరే వైపు చేరారు కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే మాత్రం ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వారు ఎవరు కూడా పార్టీని విడిపోకుండా ఉండేందుకైతే మాత్రం ప్రగతి భవన్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రగతి భవనే కాదు సో జిల్లాల వైజ్గా మా నియోజకవర్గాల వైజ్గా మండలాల వైజ్గా కూడా ఒక వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు రూమ్కి ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్ఛార్జీలు పెట్టారు ఎక్కడైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళ నేతలందరూ కూడా ఆ రూమ్కి వస్తారు వారూమ్కి పిలిపించిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏంటి ఏమున్నాయి ఎందుకు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు టికెట్ ఆశించిన ఒకళ్ళు టికెట్ రాకపోతే ఒకవేళ తిరిగి మూడోసారి ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఈసారి ప్రాధాన్యత పార్టీలో ఏ విధంగా ఉంటుంది ఒకవేళ పదవులు విషయానికి వస్తే మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వాలి ఏంటి అనేది కూడా వాళ్ళకు ఒక నమ్మకం కల్పించేటట్టుగా కూడా వార్ రూమ్ లో కొంతమంది ఇన్ఛార్జీలు ఉంటున్నారు ఆ ఇన్ఛార్జీలతో కూర్చొని వాళ్ళు చర్చించుకున్నారు అయితే ఒకవేళ కొంతమంది ససేమీర్ అంటున్నారు కొంతమంది ఆ బుజ్జిగింపులకి అయితే ఓకే అంటున్నారు సో ఎటు చేసాను సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రము కేటాయించినటువంటి సిట్టింగ్ లో ఎమ్మెల్యేలు ఎవరు ఉందో వాళ్ళందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది మీరే తీసుకోవాలి దగ్గరుండి మరి అని చెప్తున్నారు సో దానిలో భాగంగా చాలా నియోజకవర్గాలు ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేశారు రేఖ రైట్ థ్యాంక్ యూ సైదులు థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఇకపై మరింత చప్పగా సాగనుందా ఇప్పటికే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగాలు కొత్తదనం లేకుండా చాలా నిస్తేజంగా సాగుతున్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది ఇకపై కేసీఆర్ తన పాలనలో ఏం చేశాడో చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు ఎందుకంటే గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రతి చోట కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణకు నీళ్లు తీసుకురావడం గురించి గొప్పగా వాళ్ళని కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో ఇకపై చేసింది చెప్పుకునే అవకాశం ఎక్కడా ఉండదనేది బీఆర్ఎస్ వర్గాల మాట కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించిందని ఇప్పటికే తీవ్ర విమర్శలున్నాయి అందుకే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో గురించి పెద్దగా మాట్లాడడం లేదు అలాగే ఉద్యోగాల భర్తీ దళిత బంధు సహా చాలా ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం లేదు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చామని కరెంటు కష్టాలు లేకుండా చేశామని మాత్రమే ఆయన చెప్పుకుంటున్నారు మేడిగడ్డ బారేజీ కుంగిపోవడంతో ఇది తాము సాధించిన ఘనత అని చెప్పుకునే అవకాశం కేసీఆర్ ఇప్పుడు లేకుండా పోయిందని అంటున్నారు